Hello, Namaste, welcome back to Siri Srikanth Vlogs in Singapore. So, this video lo vachesi Singapore lo mana Indian family ki monthly enni lakshala kharchu vastundo nenu ippudu detail by detail explain chestanu, like housing kani, transportation, food, utilities and other expenses. So, meeku ippudu detail ga explain chestanu ee video lo chusandi. First one, housing. ఇక్కడ హౌసింగ్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి, లైక్ హెచ్టీబీ, కాండమీనియం అండ్ ఇండివిజువల్ హౌసెస్. హెచ్టీబీ అంటే హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్, అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ నార్మల్గా ఎక్కువ ఇండియన్స్ వచ్చేసి హెచ్టీబీలోనే ఉంటారు, మేము కూడా సేమ్ హెచ్టీబీలోనే ఉంటాము. సో హెచ్టీబీ ఫుల్ పోర్షన్ తీసుకోవాలనుకుంటే అన్ యావరేజ్గా $2,200 నుంచి $3,200 వరకే ఉంటుంది. ఒకవేళ ఫుల్ పోర్షన్ వద్దు, ఓన్లీ ఆ పోర్షన్లో కామన్ రూమే కావాలనుకుంటే పర్ మంత్ $700 నుంచి $900 వరకే ఉంటుంది. ఒకవేళ మాస్టర్ బెడ్రూమ్ కావాలనుకుంటే $1,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకెక్కువే ఉంటుంది తప్ప తక్కువైతే ఉండదు. అండ్ ఇక్కడ హెచ్టీబీ మెయిన్ ఏరియాలో కావాలనుకుంటే $2,500 నుంచి $3,200 వరకే ఉంటుంది. అదే కార్నర్ ఏరియా అయితే $1,800 నుంచి $2,200 వరకే ఉంటుంది. అండ్ ఇక్కడ కాండమీనియం అండ్ ఇండివిజువల్ హౌసెస్ చాలా ఎక్కువ ప్రైసెస్ ఉంటాయండి వెన్ కంపేర్ టు హెచ్టీబీ హౌసెస్. అవి వచ్చేసి $3,000 నుంచి $4,500 వరకే ఉంటుంది. సో ఇక్కడ నేను ఫుల్ పోర్షన్ హెచ్టీబీ ప్రైస్ తీసుకుంటున్నాను, ఇది అక్యూరేట్ అని చెప్పలేనండి. సో యావరేజ్ బేసిస్లో వేస్తున్నాను. సో ఇక్కడ నేను $2,500 వేస్తున్నాను. సెకండ్, ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి MRT, ఇంకా బస్సెస్, ట్యాక్సీస్ ఉంటాయి. ఆల్ కామన్లీ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్టే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే చాలా సేఫ్, సెక్యూర్డ్ అండ్ కన్వీనియంట్గా ఉంటుందనేసి, లైక్ బస్సెస్, ట్రైన్స్లో. ట్యాక్సీస్ కూడా సేఫ్ అండ్ కన్వీనియంటే, బట్ ప్రైసెస్ వచ్చేసి చాలా హై వెన్ కంపేర్ టు బస్సెస్ అండ్ ట్రైన్స్. సో ఇక్కడ మనం ట్రైన్స్లో, బస్సెస్లో వెళ్ళాలంటే సపరేట్గా టికెట్ తీసుకోవడం ఏమీ ఉండదు. ఇక్కడ వచ్చేసి ట్యాపింగ్ సిస్టమ్. సో MRT కార్డ్స్ ఉంటాయి, అందులో మనీ టాపప్ చేసుకొని మనం ట్రావెల్ చేసేటప్పుడు క్యారీ చేయాలి. సో ఇక్కడ నేను ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేసి అన్ యావరేజ్గా $200 వేస్తున్నాను. సో మెయిన్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్. థర్డ్ వన్, ఫుడ్. ఫుడ్ వచ్చేసి నేను ఒక కపుల్కి ఎస్టిమేట్ వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఆల్ ఇన్క్లూడెడ్, లైక్ కుకింగ్ ఐటమ్స్, వెజిటేబుల్స్, గ్రాసరీస్, ఇంకా క్లీనింగ్కి లిక్విడ్స్, డిటర్జెంట్స్. సో మంత్లీ $350 to $450 వరకు అవుతుంది. నేను ఇక్కడ మంత్లీ ఫుడ్ ఎక్స్పెన్స్ వచ్చేసి $450 వేస్తున్నాను. ఫోర్త్ వన్, స్కూల్స్. దిస్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్, ప్రైమరీ అండ్ సెకండరీ. సో ప్రైమరీ స్కూల్స్ వచ్చేసి ఇందులో లోకల్ స్కూల్స్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. ఇక్కడ ప్రైమరీ అంటే P1 to P6 అండి, లైక్ 1st standard to 6th standard. అండ్ ఫీజెస్ వచ్చేసి పర్ మంత్ $400 నుంచి $1,000 వరకే ఉంటుంది, విచ్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ పాసెస్ అండి, లైక్ DP అండ్ లాంగ్ టర్మ్. అండ్ సెకండ్ వన్ ఇస్ సెకండరీ స్కూల్స్. ఇది వచ్చేసి P7 నుంచి +1 and +2 కన్సిడర్ చేస్తారు. సెకండరీ స్కూల్స్ అంటే మోస్ట్లీ ఇంటర్నేషనల్ స్కూల్సే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఫీజెస్ వచ్చేసి $1,000 నుంచి $3,000 వరకు ఉంటుంది. సో ఇక్కడ నేను ఫీజెస్ పర్ మంత్ ఆన్ అన్ యావరేజ్గా $800 వేస్తున్నాను. ఫిఫ్త్ వన్, బిల్స్. బిల్స్ వచ్చేసి చాలా టైప్స్ ఉంటాయి, లైక్ ఫోన్ లైన్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్, ఫోన్ టాప్అప్ బిల్స్, ఇన్స్టాల్మెంట్స్, ఐఆర్ఏఎస్ బిల్స్. ఐఆర్ఏఎస్ అంటే ఇన్లాండ్ రెవెన్యూ అథారిటీ ఆఫ్ సింగపూర్, అది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్. అండ్ MRT టాప్అప్ బిల్స్. సో నార్మల్గా మనకి వచ్చే బిల్స్ ఇవేనండి. బిల్స్ మంత్లీ ఎక్స్పెన్స్ వచ్చేసి రఫ్లీ $200 to $250 వస్తుంది. నేను వచ్చేసి $200 వేస్తున్నాను.
సిక్స్త్ వన్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ చాలా రకాల ఇన్సూరెన్స్ ఉంటాయి. సో కంపెనీలో జాబ్ చేసేవాళ్ళు అంటే ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తుంది, లైక్ వర్క్ పర్మిట్, ఎస్పాస్, ఈ పాస్, పిఆర్ అండ్ సిటిజన్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్కి వచ్చేసి యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇవే కాదు, కార్ ఇన్సూరెన్స్ అండ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ పర్ యానమ్ ఎక్స్పెన్స్ వచ్చేసి $3,000 నుంచి $3,500 అవుతుంది. సో మంత్లీ ఎక్స్పెన్స్ $300 అవుతుంది. సో $300 ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ వేస్తున్నాను. సెవెంత్ వన్, యూటిలిటీస్. యూటిలిటీస్ విచ్ ఇంక్లూడ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ గ్యాస్, వాటర్, వైఫై, ఎలక్ట్రిసిటీ, గార్బేజ్, కేబుల్ అండ్ టెలిఫోన్ సర్వీసెస్. ఇక్కడ మంత్లీ ఎక్స్పెన్సెస్ $400 నుంచి $600 వరకు వస్తుంది. సో యూటిలిటీ ఎక్స్పెన్సెస్ అండ్ యావరేజ్గా $400 వేస్తున్నాను. అండ్ ద లాస్ట్ ఎయిత్ వన్, అదర్ ఎక్స్పెండిచర్స్. ఇది వచ్చేసి లైక్ అదర్ ఎక్స్పెన్సెస్ అండి, లైక్ మెడికల్, ఫుడ్, రెస్టారెంట్స్, మూవీస్, షాపింగ్, స్విమ్మింగ్, అవుటింగ్ లైక్ వీకెండ్ ప్లాన్స్, ఎంటర్టైన్మెంట్. ఇది వచ్చేసి టోటలీ డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ. ఇది లిమిటెడ్గా ఖర్చులో ఖర్చు మంత్లీ $400 నుంచి $800 వస్తుంది. నేను యాన్ యావరేజ్గా $400 వేస్తున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ సింగపూర్ టోటల్ చూసేద్దాం. హౌసింగ్ $2,500, ట్రాన్స్పోర్టేషన్ $200, ఫుడ్ $450, స్కూల్ ఫీ $800, బిల్స్ $200, ఇన్సూరెన్స్ $300, యూటిలిటీస్ $400 అండ్ అదర్ ఎక్స్పెండిచర్స్ $400. సో టోటల్గా సింగ్ డాలర్స్ $5,250 వస్తుందండి. ఇంతే ఖచ్చితంగా వస్తుందని చెప్పలేను, దానికంటే ఎక్కువే రావచ్చు లేదా తక్కువే రావచ్చు. సో అది టోటల్గా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఈ వీడియోలో చెప్పిందంతా డీటెయిల్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.